హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మధ్యలో ఒకసారి గోవా ఒక ట్రిప్ వేసాము అంటే గోవా కూడా ఫుడ్ కంటెంట్ కోసం వెళ్ళాము అండ్ దెన్ ఇంకా తిరుపతి నెల్లూరు ఒంగోలు మొత్తం సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసినట్టున్నాం ఆల్మోస్ట్ అంటే ఫుడ్ పెట్టలేదు కానీ కవర్ చేశాను పెట్టలేదా ఐ మీన్ అంటే ఫుడ్ కంటెంట్ తీసుకున్నాను ఒక చిన్న దగ్గర గోప్రో మిస్ అయ్యింది కంటెంట్ ఫుడ్ అట్లా వెళ్ళిపోయింది ఓకే ఎందుకు ఫుడ్ మీద ఎందుకు కంటెంట్ పెట్టాలి లైక్ బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో అమ్మ ఫుడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట లైక్ ఎట్లా చేస్తారు ఏమనేసి ఇంటర్లో ఉన్నప్పుడు ఏమనుకుంటా నాకు తెలిసి స్ట్రీట్ బైట్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రవి అన్నది సో ఆ యూట్యూబ్ అట్లే ఫుడ్ లవర్స్ టీవీ అనేసి కర్ణాటక బ్లాగర్ సో వీళ్ళు చూస్తుంటే ఒకే ఫుడ్ ఇంత మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకి కూడా చూపించా అనేసి అంటే మనకి రెగ్యులర్ గా ఏమంటే ఇంట్లో ఏమి ఉంటాయి ఐటమ్స్ తెలుస్తుంటాయి బట్ దీని వల్ల ఏమంటే అట్లా స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి కూడా సపోర్ట్ అన్నట్లు ఉంటుంది అంటే తెలియని ప్లేస్ చూపించడం వల్ల మంది వెళ్తారు వాళ్ళకి లివింగ్ హుడ్ అదే కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్అ టైం మనకి కొంచెం ఫుడ్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో సో అట్ ప్రెసెంట్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ చేస్తారో అది మీరు డైరెక్ట్ రెస్టారెంట్స్ అయితే మీరే వాళ్ళ దగ్గర ప్రమోషన్ ప్రమోషన్ అని అది వచ్చేసరికి రెస్టారెంట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎట్లా అంటే కొంచెం ఇంట్రెస్ట్ బేసిస్ మీద కి వెళ్తుంటారు ఒకవేళ రెస్టారెంట్స్ ఏమన్నా కొత్తగా లాంచ్ అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఏమన్నా వీడియో ఏమన్నా షూట్ కావాలంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం షూట్ ఓకే ఓకే స్ట్రీట్ ఫుడ్స్ డైరెక్ట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అడిగి తీసుకునేస్తాము వాళ్ళ దగ్గర స్ట్రీట్ ఫుడ్ దగ్గర లేదు రిటర్న్ లో మేమే చేస్తాం సో ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో ఇప్పుడు కోవిడ్ టైం బ్రో అరౌండ్ ఒక ఫోర్ ఇయర్స్ ఐంద బ్రో 4 ఇయర్స్ అయిందా మీరు అంతకముందు ఏం చేసేవారు ఫోర్ ఇయర్స్ ముందు అప్పుడు బిఫార్మసీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను ఓకే మీరు బిఫార్మసీ బిఫార్మస్ అయిపోయింది ఆ బిఫార్మస్ అయిపోయాక ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను సో కొంచెం గ్యాప్ తీసుకున్నాం మనకి సెట్ అవ్వట్లేదు అనేసి అరౌండ్ ఒక టూ పాయింట్ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు డ్రాప్ అయిపోయింది సో షాప్ నుంచి ఎట్లా అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అనేసి కూర్చునేసి రోజుకు ఒక వీడియో గా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ అంటే అంతకు కూడా వీడియోస్ పెట్టారు ట్వంటీ ఫైవ్ యా పెట్టే వాళ్ళం కాకపోతే వీడియోస్ పెట్టేవాళ్ళం సేమ్ ఫుడ్ రిలేటెడ్ ఏ కాకపోతే ఎట్లా అంటే రెగ్యులర్ ఉండే కాదు అంటే ఆఫీస్ ఈ పర్సనల్ లైఫ్ అక్కడ సరిపోయేది వర్క్ ఇంకా క్యామ్లో షూట్ చేసి వాయిస్ ఓవర్ అని అవే కాదు సో కొంచెం డిలే అయ్యాయి కంటెంట్ కి సో తర్వాత మళ్ళీ ఫుల్ ఫిజ్గా దిగినప్పుడు రోజుకి ఒక వీడియో ప్లాన్ చేస్తాయి ఇప్పుడు మొత్తం బాగానే ఉంది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఫుడ్ ఏదైతే రైట్స్ ఎరుగుతున్నాయో దాని మీద ఏంటి మీరు చేసిన ప్రమోషన్స్ లో కూడా ఉండే ఉంటాయి ఖచ్చితంగా అట్ ప్రెజెంట్ హైదరాబాద్ లో లైక్ నేను రెస్టారెంట్ ప్రమోషన్స్ అయితే ఇంకా నేను దిగలేదు ఓకే సో మేబీ తీయచ్చేమో నెక్స్ట్ ఉన్న ప్లేసెస్ లేని ప్లేసెస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి రెస్టారెంట్ లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది సో మనం వెళ్ళిన టైంకి మనకు కనిపిస్తుంటుంది నైట్ ఏం జరుగుతుంది కిచెన్ ఎట్లా ఉంది ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఒక ఫుడ్ బ్లాగర్ వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఫుడ్ మాకు పెట్టినప్పుడు అంత టేస్టింగ్ పరంగా అంత బాగుంటుంది అండ్ కిచెన్ కూడా మేము మోస్ట్లీ చూపించేకే ట్రై చేస్తాము కొన్ని రెస్టారెంట్స్లో కిచెన్ యాక్సెస్ ఇస్తారు సో మేకింగ్ షార్ట్స్ అవి కూడా పెడుతుంటాము కంటెంట్ మధ్యలో సో ఈ ఫుడ్ రైట్స్ అనేవి ఎట్లా అంటే మనము ఇంట్లో చేసుకునే ఫుడ్ అప్పుడప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువ కారం అట్లా అట్లా చేంజ్ అవుతుంటుంది సో కిచెన్లో ప్రతి ఇక్కడ అట్లే ఉంటుంది సో హైజీన్ కిచెన్స్ అంటే కొంచెం రేరే ఇప్పుడు చాలా మంది నేను స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ పెట్టాను లైక్ ఆయిల్ చూసేసి ఇంజన్ ఆయిల్ అని కామెంట్స్ వస్తుంటాయి ఓకే మీ స్ట్రీట్ ఫుడ్స్ని చెక్ చేస్తున్నారు ఓకే అగ్రి బట్ ఫైనెస్ట్ రెస్టారెంట్స్ ఎంతవరకు అంటే ఎవరు చెప్పలేము ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వలేము మేము వెళ్ళినా మాది ఏం రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఈ ఫుడ్ ఉంది ఫుడ్ టేస్ట్ ఇలా ఉంది ఇది ఒకవేళ కిచెన్ యాక్సెస్ ఇస్తే కిచెన్ వీడియో కూడా తీసి పెట్టేస్తాము సో ఈ రీసెంట్ ఇష్యూస్ హైదరాబాద్ లో రైడ్స్ జరిగాయి అట్లా ఇంకా కొన్ని ప్లేసెస్ లో జరిగాయి అంటే తిరుపతిలో కూడా రీసెంట్ గా జరిగాయి కొన్ని రెస్టారెంట్స్ మీద సో అదే మేము వెళ్ళిన టైంకి అంటే మా దగ్గర అంటే రోజు వెళ్ళి అయితే చూడలేము ఒకసారి ప్రమోషన్ ఉందనేసి రోజు వెళ్ళి చెక్ చేసి అప్డేట్ చేయలేము కాబట్టి మేము వెళ్ళిన టైంకి ఎట్లుందో అట్లే మీకు చూపిస్తున్నాము మోస్ట్లీ జెన్యున్ ఇచ్చే ట్రై చేస్తున్నాము సో అది ఇంకా కామన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి